వెల్కమ్ టు సీ న్యూస్ వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేసిన మంత్రి తుమ్మల. తుమ్మల తండలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన. కార్పొరేషన్లో తాగునీటి సమస్యను తీర్చేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే అజయ్ కుమార్. నగరంలో జానపద జాతర ర్యాలీని ప్రారంభించిన సమాచార శాఖ అధికారి ముర్తజ. నగరంలో ర్యాలీ చేపట్టిన కళాకారులు. ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కూసుమంచి మండలం సోమల తండలో మంత్రి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గతంలో ఇచ్చిన హామీల మేరకు నియోజకవర్గంలోని తండాలకు బీటీ రోడ్ల నిర్మాణం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. సోమల తండాలో మంత్రి తుమ్మల రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. రహదారుల నిర్మాణంలో రాజీ పడేది లేదన్నారు. నియోజకవర్గంలోని సుమారు 50 తండాలకు బీటీ రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రజలు ఏ ఇబ్బందులు వచ్చినా తన దృష్టికి తేవాలని సూచించారు. రహదారులే కాకుండా అన్ని రంగాల్లో జిల్లాను ముందుకు తీసుకెళ్తున్నట్లు మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కవిత, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, మువా విజయబాబు తదితరులు పాల్గొన్నారు. రహదారులకు సంబంధించి నాకు భగవంతుడు ఎంత అవకాశం ఇస్తే అంత అన్ని తండాలకి రోడ్లు ఈ సంవత్సరం వేపిస్తానని చెప్పాం. ఆ రకంగానే ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గంలో రహదారులు లేని ప్రతి తండాకి సుమారు 57 తండాలకి ఈరోజు మనం శాంక్షన్ చేసుకున్నాం. 57 కోట్లు. అందువల్ల ప్రతి తండాకి సిమెంట్ రోడ్డు కానీ సిసి రోడ్డు కానీ అదేవిధంగా బీటీ రోడ్డు కానీ వచ్చే అవకాశం వచ్చింది. ఈ గారు చెప్పారు ఇప్పుడు టెండర్లు పిలిచామని. 29వ తారీఖున ఫైనల్ అవుతుంది. ఈ అన్ని తండాలకి ఈ సంవత్సరం 6 నెలల లోపలనే అన్ని రోడ్లు కంప్లీట్ చేయమని చెప్పాం. అక్కడ వాటికి కూడా 20 కోట్లు ఇచ్చాం. అవి కూడా పనులు మొదలైనవి, అవి కూడా పనులు జరుగుతున్నాయి. ఇంకా మిగిలినటువంటి 6 రోడ్లు కూడా మెయిన్ పట్టణాలకు దానివల్ల రాదాపు సమస్య అయిపోతుంది. మంచినీటి సమస్య కూడా ఇంటింటికి నల్లా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మన నియోజకవర్గాన్ని మొదలుపెట్టాం. ఆ 17 అప్లికేషన్స్ కూడా కనెక్షన్స్ అన్ని పూర్తయినాయి. రోడ్ క్రాసింగ్ అయిపోగానే కనెక్షన్ ఇస్తారు మెయిన్ పైప్ లైన్ కి. వాటికి 17 అప్లికేషన్స్ కి ఫస్ట్ ఫేజ్ లో ఇంటింటికి మంచినీళ్ళు వస్తాయి. తాత్కాలికంగా ఈ 6 నెలలు 3 నెలలు ఏదైనా ఇబ్బంది ఉంటే 2-3 గ్రామాలు చెప్పారు, ఈశ్వరమాధారం చెప్పారు, వేరే గ్రామంలో చెప్పారు, వాటికి కూడా వెంటనే మంచినీటి అవకాశం ఇవ్వమని చెప్తున్నాం. ఈ సంవత్సరమే పాడేరు నియోజకవర్గానికి సంబంధించి గ్రామ గ్రామానికి మంచినీటి వచ్చే కార్యక్రమం అవుతుంది, గ్రామ గ్రామానికి రహదారులు వచ్చే కార్యక్రమం కూడా అవుతుంది. భగవంతుడు మనకి పోయిన మొదట్లో వర్షాలు బాగానే ఉంటామనుకున్నాం, ఈ నెలలో వర్షాలు కురవాలి. ఆగస్టు నెల అప్రమాణం కూడా మనకి డ్రై స్పెల్ వచ్చింది, వేసిన పంటలు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. నిన్న మొన్న కొంచెం మళ్ళీ ఆవర్తనం మూలాన కొంత జోడులు వస్తాయని చెప్తున్నారు. భగవంతుడి వల్ల నీళ్లు వచ్చి నాగార్జున సాగర్ కు నీళ్లు వస్తే మీ పాడేరు నిండే లోపలో నేను భక్త రామదాస్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి శ్రీరామ సాగర్ ఆలకట్టుకి ఏదైతే 68,000 ఎకరాలు ఉందో అటుకన్నింటికి కాలువలు కూడా తీయమని చెప్పాం. ఆ పనులు కూడా ఒక పక్క జరుగుతున్నాయి. ఒక పక్క శ్రీరామ సాగర్ కాలువ పనులు జరుగుతున్నాయి, ఒక పక్క భక్త రామదాస్ పనులు కూడా ఉద్దపాటి పనికి మీద జరుగుతున్నాయి. ఈ 2 పనులు పూర్తయితే పాదేరు నీళ్లు రాగానే ఈ లిఫ్టిగేషన్ ద్వారా శ్రీరామ సాగర్ కాలువలోకి నీళ్లేసి ఈ 68,000 ఎకరాలకి నీళ్లు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఖమ్మం కార్పొరేషన్లో తాగునీటికి ఇబ్బందులు కలగకుండా చేయాలనేదే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని, రానున్న రోజుల్లో తాగునీటికి శాశ్వత పరిష్కారం చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అజయ్ కుమార్ తెలిపారు. నగరంలోని 50వ డివిజన్ రామన్నపేటలో మున్సిపల్ సాధారణ నిధుల నుంచి మంజూరైన బోర్లను ఎమ్మెల్యే అజయ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. తాగునీరు ఎదుటి ఉన్న ప్రాంతాల్లో, సమస్యాత్మక ప్రాంతాల్లో తాగునీరు ఇబ్బందులకు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అన్ని కాలంలో త్రాగునీరు పుష్కలంగా అందించేందుకు ప్రణాళిక చర్యలు తీసుకుంటున్నామట్లు
ఎమ్మెల్యే వివరించారు. 11వ డివిజన్ పాకబండ బజార్లో 1 రూపాయికే నల్ల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా వీధిలో ఏర్పాటు చేసిన నల్లాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నగరంలో కాలంతో పని లేకుండా సంవత్సరమంతా త్రాగునీరు అందించాలనే దృఢ సంకల్పంతోనే ఈ పని చేస్తున్నట్లు చెప్పారు. అందుకు ప్రణాళిక ప్రకారం కార్యాచరణ చేపట్టినట్లు చెప్పారు. 1 రూపాయికి అర్హులైన పేదలకు తక్షణమే కలెక్షన్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. దీంతోపాటు నగరంలో అనేక ప్రాంతాల్లో త్రాగునీటి ఎద్దుడి లేకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అర్హులైన పేదలకు 1 రూపాయి నల్ల కలెక్షన్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్ బత్తుల మురళీప్రసాద్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు బిక్కసాని ప్రశాంతి లక్ష్మి, నాయకులు జశ్వాంత్, పలువురు నాయకులు పాల్గొన్నారు. బజార్ పంపుకి వెళ్ళే పరిస్థితి లేకుండా మీ ఇంటికే మీ ఇంట్లోకే తీసుకొచ్చి నల్ల బిగించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయం ఇది. మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో ఎక్కువ శాతం పేదలు నివసించే వాళ్ళకి పేద ప్రజానీక నివసించే ప్రాంతాల్లో ఈ లబ్ధి చేకూరుతుంది. ఇంతకుముందు 200 రూపాయలకి నల్ల ఇచ్చేది, ఇప్పుడు 200 రూపాయలు కూడా అవసరం లేదు, 1 రూపాయికే నల్ల. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలా. ఏ ఆడబిడ్డ కూడా లేదా